ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. కీర్తనల గ్రంథము 55:22. సహోదరి సహోదరులారా, మీ మార్గమును యెహోవాకు అప్పగింపుడి, మీరు ఆయనను నమ్ముకొనుడి, ఆయన మీ కార్యము నెరవేర్చును. ఆయన వెలుగును వలె మీ నీతిని, మధ్యాహ్నము వలె మీ నిర్దోషత్వమును వెల్లడిపరుచును. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, దేవా, నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదీయూ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. నేను ఇలాగందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టులు. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. వారర్పించు రక్తపానీయార్పణములు నేను అర్పింపను, వారి పేర్లు నా పెదవులనెత్తను అని. ప్రియులారా, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. వారు కటాక్షమును, వాత్సల్యతయు, నీతియు గలవారు. దయాళులను అప్పిచ్చువారును భాగ్యవంతులు. న్యాయ విమర్శలో వారు వ్యాజ్యము గెలుచును, అట్టివారు ఎప్పుడునూ కదిలింపబడరు. నీతిమంతులు నిత్యము జ్ఞాపకములోనుందురు. అపొస్తలుడైన పేతురు ఈ విధంగా అంటున్నాడు, దేవుణ్ణి గూర్చినట్టియు మన ప్రభువైన యేసును గూర్చినట్టియునైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములునైనా వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తియందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గురుడ్డివాడును, దూరదృష్టి లేనివాడు నగును. అందువలన సహోదరులారా, మీ పిలుపును, ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరీ జాగ్రత్త పడుడి. మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును అని. సహోదరి సహోదరులారా, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు, ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మనకు కలుగునట్లు, విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మన కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మనము మిక్కిలి ఆనందించుచున్నాము గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మనకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది గదా. దానికంటే అమూల్యమైన మన విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మేము దేనిని గూర్చి చింతింపక ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మా విన్నపములు నీకు తెలియజేసే వారముగా ఉండుటకు సహాయమును దయచేయమని, మా పిలుపును, ఏర్పాటును నిశ్చయము చేసుకొని మా మట్టుకు మేము పూర్ణ జాగ్రత్త గల వారమై ఉండుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.